తోడ పుట్టిన చెల్లెని తరిమేశాడు, కన్న తల్లిని కూడా తరిమేశాడు, కన్న తండ్రి ఫోటో కూడా తీసేశాడంటే వీడు మానవ రూపంలో ఉన్న నరరూపం మృగం. వీడు వీడు ఎవడు అనేది మీ విజ్ఞతకి వదిలేస్తా. గత 3 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దొబ్బి దోచుకొని తింటున్న అవినీతి రాక్షసుడు, రాష్ట్ర ప్రజల రక్తం దాగుతున్న నరరూప మృగం వీడు. వీడు ఎంత సంపాదించాలంటే మళ్ళీ ఎలక్షన్లో గెలవటానికి ఓటికి 10,000 నుంచి 25,000 రూపాయలు ఇచ్చి మరొకసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గత ఎలక్షన్లో ఒక ఛాన్స్ అని చెప్పి చెల్లితో 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లిని తరిమేశాడు. తల్లి ఎంత కష్టపడిందో కొడుకుని అధికారంలో తీసుకోవడం మీ అందరికి తెలుసు. తల్లిని కూడా తరిమేశాడు. తండ్రి ఫోటో ఎంత ఉపయోగపడదో కూడా తెలుసు మీరు. వీడు అధికారంలోకి రావడానికి తండ్రి ఫోటో కూడా తీసేశాడు. వీడు రాష్ట్రాన్ని కాపాడుతాడు. సొంత కుటుంబంలో చెల్లికి న్యాయం చేయలేనోడు, తల్లికి న్యాయం చేయలేనోడు, బాబాయ్ని చంపేసి బాబాయ్ కూతురికి న్యాయం చేయలేనోడు, రాష్ట్రాన్ని ఏ రకంగా న్యాయం చేస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి. వీడు రాష్ట్రాన్ని దొబ్బి దోచుకొని తింటూ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ, రాష్ట్రాన్ని గత 3 సంవత్సరాలు కుక్కలు చింపిన విస్తరాక చేశాడు. ఇలాంటి యదవని మరొకసారి గెలిపిస్తారా, మరొకసారి ఓటేస్తారా, ఇలాంటి దుర్మార్గుణ్ణి మరొకసారి ముఖ్యమంత్రుల కుర్చీలో కూర్చోబెడతారా అనే విషయం పట్ల రాష్ట్ర ప్రజలు విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.